కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఆవుల రాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కోవర్టని అసమ్మతి వర్గం ఆరోపిస్తున్నారు. ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నాయకులు పార్టీ అధిష్టానం మరొకసారి పునరాలోచన చేసి గెలిచే వారికి టికెట్ కేటాయించాలని వారు కోరారు. ఒకవేళ అభ్యర్థిని మార్చకుంటే గెలిచే సీటును కోల్పోయే పరిస్థితి వస్తుందని కాబట్టి అధిష్టానం ఆలోచించాలని నాయకులు కోరారు. नमस्कार अलागे चूस्तने मैं पोस्ट अंदर मन वर्क मन कांग्रेस पार्टी गेल्दा अने उदेश इप्वर कार्यकर्ता प्रेसीडेंट इंक मुख्यमंत्री नायक संप्रदे व्यक्ति कांग्रेस टिकट व्यक्ति अंदर कार्यकर्ता मैं जन टीआरएस అభ్యర్థి అయిన సుందర్ రెడ్డి కోవట అయిన అని చెప్పేసి అన్నారు. దానికి నిదర్శనంగానే ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి ఆయనకు కాకుండా మీ ఇంత కేటాయించగలరని మేము ఏదైతే ఏసీ గాని మన తెలంగాణ చీఫ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని వినవించడం ఏందనంటే మరి ఇలాంటి వ్యక్తులకు మీ టికెట్ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ ఇలా గెలవడం ఎట్లా సాధ్యమైతే వ్యక్తం చేస్తున్నాం మేము. దయచేసి మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తి కేటాయించినప్పుడు టికెట్ కేటాయించినప్పుడు మా కార్యకర్తలు ఎవరైతే నర్వేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో చెప్పడం జరుగుతున్నది. ఈయనకు టికెట్ మార్వకపోతే మనం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడ గెలిచే అవకాశం లేదనే ఉద్దేశంతో అందరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతుంది.